పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎంతో శ్రమపడి ఈ పని చేస్తున్నావు, చివరకు విజయం సాధించి కూడా ఆశించిన ఫలితాన్ని వదులుకోవలసిన సందర్భం వస్తుంది. నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు విక్రముడనే యువరాజు కథ చెబుతాను, విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం కాశ్మీర దేశాన్ని మాధవవర్మ అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. మాధవవర్మ గొప్ప పరాక్రమవంతుడు, అపజయమనేది ఎరుగడు. అయినా మాధవవర్మకు యుద్ధకాంక్ష అనేది ఏమీ లేదు. ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలించేవాడు. కాశ్మీర దేశానికి పొరుగున అవంతి మాళవ రాజ్యాలు ఉండేవి. అవంతి రాజ్యాన్ని ప్రసేనుడు పరిపాలిస్తూ ఉండగా మాళవ రాజ్యాన్ని శేఖరుడు పరిపాలించేవాడు. వాళ్ళిద్దరి మధ్యన గాఢమైన స్నేహం ఉండేది. ఇలా ఉండగా మాధవవర్మ కుమార్తె మధుమతికి యుక్త వయసు వచ్చింది. ఒక్కగానొక్క కూతురు కావడంతో మధుమతిని తన రాజ్యానికి వారసురాలిగా పెంచాడు. మధుమతి అందంలో రతీదేవికి ధీటైంది. మాధవవర్మ ఆమెకు విద్యాబుద్ధులతో పాటు కత్తి యుద్ధము, గుర్రపు స్వారీ లాంటి యుద్ధ విద్యల్లో కూడా మంచి గురువుల దగ్గర శిక్షణ ఇప్పించాడు. మధుమతి చిత్రలేఖనంలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించింది. యుద్ధ విద్యల్లోనే కాకుండా తన కుమార్తె మధుమతి చిత్రలేఖనంలో కూడా ప్రావీణ్యం సంపాదించినందుకు మాధవవర్మ చాలా సంతోషించాడు. ఆమె గీసిన చిత్రాలను చూసి ఒకరోజు ఆమెను మెచ్చుకొని, నిన్ను మించిన చిత్రకారుడు మన రాజ్యంలోనే లేడనుకుంటానమ్మా అన్నాడు. అందుకు మధుమతి నవ్వి, అలా అనకండి నాన్నగారు, నన్ను మించిన చిత్రకారుడు మన రాజ్యంలో ఎక్కడో ఉండే ఉంటాడు అంది. అలా అయితే ఆ చిత్రకారుణ్ణి బయటకు రప్పిస్తానంటూ రాజు ఆ రోజునే తన రాజ్యంలో చిత్రలేఖనం పోటీలు జరగబోతున్నాయంటూ రాజ్యమంతటా దండోరా వేయించాడు. చిత్రలేఖనం పోటీల్లో గెలిస్తే గొప్ప బహుమతిని పొందవచ్చుననే ఆశతో ఆ పోటీకి చాలామంది హాజరయ్యారు. పోటీ జరిగింది. చివరకు సుధాముడు అనేవాడు గీసిన చిత్రం అన్నింటికంటే మిన్నగా ఉండి బహుమతి యోగ్యమైంది. ఆ చిత్రాన్ని మధుమతి కూడా చాలా మెచ్చుకుంది. ప్రకటించిన విధంగా సుధాముడికి బహుమతినిచ్చారు. సుధాముడు బహుమతితో తిరిగి వెళుతున్నప్పుడు మధుమతి అతడిని తన మందిరానికి పిలిపించి అతడు గీసిన చిత్రాన్ని, అతడి చిత్రకళా నైపుణ్యాన్ని మెచ్చుకుంది. దాంతో సుధాముడు సంతోషించి, కొంచెం ఎక్కువ సమయం ఇస్తే అంతకంటే అద్భుతమైన చిత్రాలను అవ్వలీలగా గీయాలని గర్వంగా చెప్పాడు. అప్పుడు మధుమతి చిత్రలేఖనంలో పాటించవలసిన జాగ్రత్తల గురించి, మెళకువల గురించి అడిగింది. అతడు తనకు తెలిసినవన్నీ చెప్పి చివరకు తాను గెలుపొందిన బహుమతి వల్ల తనకు సంతృప్తి కలగలేదని అన్నాడు. మధుమతి ఆశ్చర్యపడి, మరి నీకు సంతృప్తి కలగాలంటే ఏం చేయాలి అని అడిగింది. ఈ దేశపు రాజుగారికి అల్లుణ్ణైతే సంతృప్తి కలిగేదని చెప్పాడతడు. నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. ఒక చిత్రకారుణ్ణి పెళ్లి చేసుకోవాలని నేనెప్పుడూ అనుకోలేదు. రాజుగారు కూడా అనుకోవడం లేదు. నేను సాధారణ యువతిని అయినట్లయితే నిన్ను పెళ్లి చేసుకోవటానికి అంగీకరించేదాన్నేమో. ఇప్పుడు నేను అలా చేస్తే ఈ రాజ్యానికే చెడ్డ పేరు వస్తుంది. అలా జరగడం నాకు ఇష్టం లేదు. అంతేకాకుండా ఈ దేశపు రాజుగారు గొప్ప పరాక్రమవంతుణ్ణి, కత్తి యుద్ధంలో బాగా నైపుణ్యం ఉన్నవాణ్ణి తన అల్లుణ్ణి చేసుకోవాలనుకుంటున్నారు. అంతటి పరాక్రమం నీలో ఉందని రుజువు చేసుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను. అందుకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంది మధుమతి. సుధాముడు మారు మాట్లాడకుండా తను గెలుచుకున్న బహుమతిని అక్కడే ఉంచి తలంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు ఒక పౌర్ణమి నాటి రాత్రి మధుమతి ఆరు బయట వెన్నెల్లో నిద్రిస్తూ ఉండగా ఆమెకు ఒక చిత్రమైన కళ వచ్చింది. ఆ కళలో ఆమె గుర్రం మీద తన రాజ్య సరిహద్దులు దాటి పొరుగున ఉన్న మాళవరాజ్యంలోకి ప్రవేశించినట్లు, అక్కడ పచ్చిక మైదానంలో ఒక రాజకుమారుడు కుంచెతో ప్రకృతి చిత్రాన్ని గీస్తున్నట్లు, తనని చూసి తన అందానికి ముగ్ధుడై తనని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని అన్నట్లు ఆమెకు కనిపించింది. తనకు వచ్చిన కళ ఎంతవరకు నిజమో తెలుసుకుందామని తెల్లారిన తర్వాత మధుమతి గుర్రమెక్కి వెళ్లి మాళవరాజ్యంలోకి ప్రవేశించింది. మాళవరాజ్యంలో ప్రకృతి అత్యంత రమణీయంగా ఉంది. పచ్చిక మైదానాలు, ఎత్తుగా పెరిగిన చెట్లు, చల్లని గాలి ఆమెకు ఆహ్లాదకరంగా తోచాయి. మధుమతి అలా గుర్రం మీద వెళుతున్నప్పుడు ఒక బండరాయి మీద కూర్చొని అక్కడి ప్రకృతి శోభను చిత్రంగా గీస్తున్న ఒక అందమైన యువకుడు కనిపించాడు.
అక్కడకు వెళ్ళి గుర్రం దిగి నిలబడింది మధుమతి. ఆ యువకుడు ఆమెను ఆపాద మస్తకం చూసి, భూమికి దిగి వచ్చిన రతీదేవిలాగున్నావు, ఎవరు నువ్వు అని అడిగాడు. మధుమతి తన గురించి చెప్పి ఆ యువకుడి గురించిన వివరాలను అడిగింది. ఆ యువకుడు తనని మాళవదేశ యువరాజు విక్రముడుగా చెప్పుకున్నాడు. తరువాత విక్రముడు మధుమతి రాక గురించి అడిగినప్పుడు క్రితం రాత్రి తనకు వచ్చిన కళ గురించి చెప్పింది. విక్రముడి అందానికి ముగ్ధురాలవుతూ ఆశ్చర్యంగా ఉంది. నేను నమ్మలేకపోతున్నాను, అంతా నా కళలో వచ్చినట్లుగానే ఉంది అంది. ఇదేదో దైవ నిర్ణయంగా తోస్తుంది. మొదటిసారిగా నిన్ను చూసినప్పుడే నీ మీద నాకు ప్రేమ కలిగింది. నీకు అభ్యంతరం లేకపోతే మనిద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాడు విక్రముడు. క్షమించండి, నా పెళ్లి నా చేతుల్లో లేదు. మా నాన్నకు మన ప్రేమ విషయం చెప్తాను, ఆయన అంగీకరిస్తే మనం తప్పకుండా పెళ్లి చేసుకుందాం అంది మధుమతి. విక్రముడు సరేనన్నాడు. మధుమతి వెనక్కు మళ్ళింది. ఆ పైన కొన్ని రోజులకు మరోసారి విక్రముడిని కలుసుకుంది. మాటల సందర్భంలో విక్రముడికి కత్తి యుద్ధంలో మంచి ప్రావీణ్యం ఉందని తెలుసుకుంది. అతడితో ఒకసారి కత్తి యుద్ధం చేయాలని ఉందని చెప్పింది. విక్రముడు ఆమెతో కత్తి యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇద్దరూ కత్తులు కలిపారు. పోటాపోటీగా యుద్ధం చేశారు. విక్రముడు మెరుపు వేగంతో కత్తిని కదిలించసాగాడు. అతడి ధాటికి మధుమతి తట్టుకోలేకపోయింది. తన ఓటమిని అంగీకరించింది. తనకు కాబోయే భర్త గొప్ప పరాక్రమవంతుడని మురిసిపోయింది. విక్రముడిని కలిసిన ఈసారి కూడా అతడితో తన ప్రేమ గురించి మధుమతి తండ్రికి చెప్పలేదు. ఈ సంగతి తెలియని మాధవవర్మ కూతురికి పెళ్లి ప్రయత్నాలు చేయనారంభించాడు. మధుమతి అందచందాల గురించి విన్న అవంతి రాజకుమారుడు మాధవుడు ఒకరోజు మాధవవర్మ కొలువు తీరి ఉండగా వచ్చాడు. అతడు తనను పరిచయం చేసుకుని మధుమతిని తను పెళ్లాడగోరుతున్నట్లు చెప్పాడు. ఆ సమయంలో తండ్రి పక్కనే ఉన్న మధుమతి విక్రముడితో తన ప్రేమ గురించి చెప్పి అతడితో పెళ్లికి తను ఇష్టపడుతున్నట్లు చెప్పింది. మాధవవర్మ ఆలస్యం చేయకుండా ఒక సైనికుడితో విక్రముడికి కబురు పంపాడు. విక్రముడు రాగానే, మీరిద్దరూ మధుమతిని పెళ్లాడడానికి పోటీ పడుతున్నారు, కానీ మధుమతిని చేపట్టి నాకు అల్లుడయ్యే వాడికి కత్తి యుద్ధంలో గొప్ప వీరుడై ఉండాలని నా కోరిక. అందుకని ఇప్పుడే మీరిద్దరూ కత్తి యుద్ధం చేయండి, ఎవరు గెలిస్తే వాళ్లకు మధుమతితో పెళ్లి జరిపిస్తాను అన్నాడు మాధవవర్మ. అందుకు ఇద్దరూ అంగీకరించారు. మందిరంలో పోటీ మొదలైంది. ఇద్దరూ వరల్లో నుంచి కత్తులు దూశారు. మాధవుడితో కత్తిని కలపబోయే ముందు విక్రముడు మధుమతికి చూశాడు. ఎందుకో ఆమె కళ్లల్లో ఒక విధమైన భయం కనపడింది. విక్రముడు ఆశ్చర్యపడ్డాడు. తరువాత ఒకరితో ఒకరు హోరాహోరీగా యుద్ధం చేశారు. చివరకు విక్రముడు మాధవుడి చేతిలోని కత్తిని పడగొట్టి కత్తి యుద్ధంలో విజయం సాధించాడు. మధుమతి కళ్లతోనే సంతోషాన్ని వ్యక్తం చేసింది. మాధవవర్మ విక్రముడిని విజేతగా ప్రకటిస్తూ మధుమతికి విక్రముడికి వివాహం జరగబోతున్నట్లు ప్రకటించాడు. అప్పుడు విక్రముడు తను మధుమతిని పెళ్లాడబోవటం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, పోటీలో విజయం సాధించి కూడా విక్రముడు తను ప్రేమించిన మధుమతిని పెళ్లాడటానికి ఎందుకు నిరాకరించాడు? అంతగా పరాక్రమం లేని మనిషిని ఓడించి మధుమతిని పెళ్లాటమేంటని చులకనభావమా? కేవలం ఒక ఆడదాని కోసం కత్తి యుద్ధం చేయవలసి వచ్చినందుక? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, విక్రముడు కేవలం పరాక్రమవంతుడే కాదు, సునిశ్చిత జ్ఞానం కూడా ఉన్నవాడు. మాధవుడితో పోటీకి తలబడబోయే ముందు మధుమతిని చూసినప్పుడు ఆమె కళ్లలో స్పష్టంగా ఓటమి భయం కనపడింది. తన వీరత్వం గురించి, కత్తి తిప్పడంలో తన ప్రావీణ్యం గురించి ముందే తెలిసి కూడా మధుమతి కళ్లల్లో భయం కనబడిందంటే ఆమెకు మనసులో ఏ మూలనో తన శౌర్యం గురించి కొంచెం సంశయంగా ఉండి తీరాలి. అందుకే కత్తి యుద్ధంలో విజయం సాధించి కూడా తన వీరత్వం పట్ల పూర్తి నమ్మకం లేని మధుమతిని పెళ్లి చేసుకోవడానికి విక్రముడు నిరాకరించాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.